అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ ఇండియా డైరెక్టరు, అలాగే ప్యాన్ ఇండియా గొప్ప రైటర్ అయిపోయారు మీరు. అంటే భాషతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన కథలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు. సో దానికి మీరు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు. ఆ తక్కువ మందిలో మొదటి వరుసలో మీరున్నారనుకుంటాను. అంటే హిందీకి మీరు వెళ్ళారా లేకపోతే ఎవరైనా ప్రోత్సహించారా మీకు? అంటే మీ ఉద్దేశం బజరంగి భాయ్జాన్ గురించి అడుగుతున్నా? బజరంగి భాయ్జాన్ అదే రాక్లైన్ వెంకటేష్ గారు అని చెప్పని బెంగళూరు చూసాను. ఆయన నాకు కొద్ది పరిచయం అండి. ఆయన ఒక సినిమా రాశాను నేను, వారికి చెప్పానండి కథ, వారికి బాగా నచ్చింది. ఆయన ఆయన తాలూకు ఇంకో స్నేహితుడు రాజేష్ భట్ అని చెప్పిన ఆయన పరిచయంతో ముందు అమీర్ ఖాన్ గారికి చెప్పించారు కదండి. జైపూర్లో ఉండగానే షూటింగ్కి అక్కడికి వెళ్ళామండి. భార్య భర్త రిసీవ్ చేసుకున్నారు, కథ అంతా విన్నారు, బాగుందన్నారు. జైపూర్ ప్యాలెస్ అండి, అక్కడి నుంచి రోడ్డు మీద కనీసం కిలోమీటర్ దూరం ఉంటుందండి. అంత దూరం నాతో పాటు వచ్చి కారు ఎక్కించి ఏంచారు, ఆయన చేసేస్తారేమో అనుకున్నాం. వారం తర్వాత పది రోజుల తర్వాత ఆయనకి మెసేజ్ వచ్చింది, సారీ మిస్టర్ విజయన్ ప్రసాద్, ఎందుకో క్యారెక్టర్ నేను కనెక్ట్ కాలేకపోతున్నాను, అహో అనుకున్నాను. ఓకే, అటు వాళ్ళు పట్టు నిక్రమార్కుడిలాగా మన కబీర్ ఖాన్ గారిని పరిచయం చేసుకుని ఆయన చెప్పించారు కదా. ఆయన నచ్చింది, ఆయన ఏమో సల్మాన్ ఖాన్కి చెప్పించారు, ఆయనకి నచ్చేస్తుంది. బజరంగి భాయ్జాను పసివాడి ప్రాణం సినిమాతోటి కంపేర్ చేశారు చాలామంది. కంపేర్ చేయడం దాంట్లోంచే తీసుకున్నాను నేను. కంపేర్ చేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ శృతిమెత్తగా చెప్పక్కర్లేదండి. అచ్చా, బజరంగి భాయ్జాన్ రాయకముందు 2009 పసివాడి ప్రాణం నాకు చాలా ఇష్టం సినిమా అండి. నేను పక్కన కాంచి కె రవణ తమ్ముడు, మహాదేవ్ డైరెక్టర్ అండి, ముగ్గురం చూస్తున్నామండి. భలే బాగుంది సినిమా, నొక్కేద్దామా అన్నానండి. అదే మాట, అదే పక్కన కాంచి అన్నాడు. అలాగైతే డేంజర్ ఎక్కడి నుంచి పెట్టదండి, పాకిస్తాన్ నుంచి పెట్టండి అన్నాడు. ఆ పిల్లవాడికి డేంజర్, పాకిస్తాన్ నుంచి పెట్టండి. అచ్చా, ఇమీడియట్గా పక్కన మహాదేవ్ అన్నాడు, అయితే బజరంగి చేయండి, ఎప్పుడు జై శ్రీరామ్ అంటా ఉంటాడు అన్నాడు. అనగానే కంపం ఒక కథ ఫార్మ్ అయిపోయింది. ఎవరు బాగా డబ్బు ఉన్నవాడు పిల్లవాడు, ఆశ కోసం మర్డర్ చేద్దాం చూశారు, పాపం ఎలాగో వచ్చాడు ఇండియాలోకి వచ్చాడు, ఆడు అని ఎదుకుంటే ఇక్కడికి వచ్చారు. చిరంజీవి గారిలా హీరో వాడికి షెల్టర్ ఇచ్చాడు, పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ మొత్తం అందరూ వాయించి ఆయన అక్కడ కాపర సెట్ చేసి వచ్చాడు. కానీ ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదండి రాయటానికి. ఈజీ రాసేయడం ఆ కథనండి, అసలు మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి ఏం చేయాలనుకుంటుండగా ఒక రోజు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం, వాళ్ళ పాపకి హార్ట్లో హోల్ పడిందండి. పాకిస్తాన్ అయితే 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. వాళ్ళంత ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళు తెలిసింది మెడ్రాస్ అపోలో హాస్పిటల్లో 2-3 లక్షలకే చేస్తారని చెప్పండి. వీసా తీసుకుని ఇక్కడికి వచ్చారండి, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టారు, ఆపరేషన్ చేసుకున్నారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఓకే, ఫైనల్ బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ వాళ్ళకి తెలిసింది ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఈ కారణంగా వచ్చారని చెప్పండి. వాళ్ళంత మంచి మనసునండి, మీరు మాకు గెస్ట్ లాంటి వాళ్ళు అమ్మా, మీరు మాకేం ఇవ్వక్కర్లేదు, ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారండి. ఆ భార్య భర్త ఇద్దరు మెడ్రాసు డీడీలో కూర్చొని మాట్లాడారండి. నాకు గుర్తు పూర్తిగా రాదు, బట్ చెప్పిన మాటకు అర్థమైందంటే కన్నీళ్ళు పరిచయం అయిపోయిందండి వాళ్ళకండి. కృతజ్ఞతతో వాళ్ళ హృదయం ఇదెక్కి, మేము రాబోయే ముందు మాకు ఎంతో చెప్పారు, తినేస్తారు, మేము కాల్స్ని ఫ్రై చేసి తినేస్తారు, అంటే ఇంచుమించు అట్లాగా. ఓకే, చంపేస్తారు, జాగ్రత్త అక్కడికి వెళ్తున్నారు అని చెప్పన్నారు. బెదిరిపోయాం, అయినా సరే పసిబిడ్డ ప్రాణం కదా, తెగించి వచ్చాము. కాకపోతే అసలు ఎవడు మా పట్ల ఇవి కోపం కదా, పాకిస్తాన్ అంటే కోపం లేదు సార్ కదా, డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఇంత మంచి మనుషులు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, మీరు పాకిస్తాన్ గురించి ఇలాగే అనుకుంటున్నారని చెప్పండి. మాకు కాదు, మా హిందీ సినిమాలు అంటే ఇష్టం, హిందీ మ్యూజిక్ అంటే ఇష్టం, హిందీ స్టార్లు అంటే ఇష్టం, మీరంటే ఇష్టం. ఓకే అని చెప్పి చెప్పింది అనమాట. అది ద సెట్ మై మైండ్ రోలింగ్. ఏదో సినిమా తీస్తే 2 దేశాల మధ్యన వైరుధ్యం పెంచేది కాకుండా సామరస్యాన్ని పెంచే సినిమా ఎందుకు చేయకూడదు? సో ఈ సినిమాలో ఫైట్ ఉండకూడదు, యాక్షన్ ఉండకూడదు, కేవలం పసిబిడ్డని అక్కడ చేర్చాలని మంచితనమే వాడు, తల్లి మంచితనమే వాడు ఆయుధం, అంతమించి వాడికి వెపన్ లేదు, ఇంకేమీ లేదు, చదువు లేదు, సంచయం లేదు, డబ్బులు లేవు, అలా చేద్దామని చెప్పనుకుంటే ఈ భజనకి వాయించాలనుకుంటున్నాను. ఓకే.